వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. ఇక ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణ పిటిషన్పై నోటీసులు జారీ అయ్యాయి. వివరణ ఇవ్వాలని జగన్కు సిబిఐకి నోటీసులు ఇచ్చింది సిబిఐ కోర్టు. మే నెల 7న విచారణ చేపట్టబోతోంది సిబిఐ కోర్టు. ఇక దీనికి సంబంధించి సార్ ఏంటి సార్ మీ అనాలిసిస్ దీనికి సంబంధించి? అంటే రఘురామ కృష్ణరాజు గారు పెడుతున్నటువంటి మానసిక టార్చర్ ఏదైతే వైసీపీ పార్టీ నేతలను మానసికంగా వేధించటం ఏదైతే ఉందో అది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈరోజు సిబిఐ కోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి నిర్ణయం దీనికి సంబంధించి ఆయన పిటిషన్ విచారణ స్వీకరిస్తున్నాము. ఆయన పిటిషన్ విచారణకి స్వీకరించడానికి అర్హత కలిగినటువంటిదని చెప్పటం జరిగింది. ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టుకి సిబిఐకి టీంకి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయటం జరిగింది. మే 7వ తారీఖు దీనిపైన వివరణ ఇవ్వండి అని, అటెండ్ కమ్మని చెప్పలేదు, వివరణ ఇవ్వండి అని. ఆ వివరణ ఇచ్చిన తర్వాత దానిపైన మరలా దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. మళ్ళా వివరణ సాటిస్ఫై కాకపోతే మళ్ళా పిలవాలని చెప్తారు. మళ్ళా రావాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఒకటి ఒకసారి రారు, రెండోసారి రావచ్చు. కానీ ఏదైనప్పటికీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, ఎవరైతే ఆయన శత్రువుగా ఉన్నటువంటి వారు కానీ, ఎవ్వరూ చేయలేనటువంటి పనిని ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారు చేయగలిగారు. అర్థమైంది కదా మురళి? ఎవ్వరు చేయలేకపోయారు. అంటే అందరూ కూడా అనేక కామెంట్ చేశారు, ఈయన బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. కానీ ఆయన బెయిల్ మీద ఉండటం వలన ఈ రాష్ట్రానికి లేదా ఆ కేసులకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సరే తనకు నష్టం జరుగుతుందని కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషినిగా బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్పినప్పటికీ అది చెప్పడానికి బాగానే ఉండేది కానీ కానీ ఆచరణలో అది కాదు కదా. కానీ ఏదైనా ఆ పార్టీలో ఉన్న ఎంపీ ఆ పార్టీ సీఎం పైన ఆ పార్టీ చేయటం అనేటువంటిది బెయిల్ రద్దు చేయాలి పిటిషన్ అనేటువంటి దేశ చరిత్రలోనే ఇది ఒక విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టంలో మరలా ఇదొక ఘట్టం. ఇప్పుడు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ వేసిన పిటిషన్ పైన ఆ పార్టీ సీఎం ఆ పార్టీ అధినాయకుడు దానిపైన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక దీనిపైన రోజు రాజధాని రచ్చబండలో ఒకసారి చాకిరేవు పెట్టి దాన్ని వాయించి 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 దాన్ని ఇక ఒక కావాలి మే 7వ తారీఖు వరకు కావాల్సినటువంటి ఒక మంచి గ్రంథం అయితే రఘురామకృష్ణరాజు గారికి దొరికింది. కానీ దీంతో వైసీపీ వాళ్ళు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేపించి ఆనందపడుతూ ఉన్నారో, లేకపోతే ఏదైనా అంశాల మీద ఏదైతే ఆనందపడుతూ ఉన్నారో, ఈ ఆనందం అంతా కూడా ఈయన చేస్తున్నటువంటి టార్చర్తో నిమిషంలో కరిగిపోతుంది. ఇది నిలబట్టల ఈయన వీళ్ళు ఇటు సంతోషపడదాం అనుకున్నప్పుడు ఈయన ఏదో చేసేస్తున్నాడు. దాంతో వాళ్ళకి అసలు అనుకున్న లక్ష్యాలు అనుకున్నటువంటి అంశాల విషయంలో అయితే నష్టం జరుగుతానే ఉన్నాను. ఎస్ సార్, ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి బ్యూరో చీఫ్ సైదాబాబు గారు ఫోన్ లైన్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదాబాబు గారు ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయట రాజకీయ పరిణామాలు, అంటే పక్కలో బల్లెల్లా తయారయ్యాడు అనేటువంటి విమర్శలు మొదటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి, ఏకంగా అసలు దానికే ఎసరు పెట్టి అంటే బయట తిరిగేటువంటి ప్రస్తుత పరిస్థితికి ఖచ్చితంగా జైలుకు పంపించేటువంటి ప్లాన్లో భాగంగానే ఎవరో వెనుకుంటే నడిపిస్తున్నారు అనేటువంటి విమర్శల నేపథ్యంలో ఇదంతా కూడా ప్రక్రియ అంతా జరిగింది. ఏంటి దీని అంతా ఎలా చూడాలి అసలు? అంటే ఒకటేంటంటే ఇప్పుడు ఏదైతే సిబిఐ న్యాయస్థానం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసినటువంటి పిటిషన్ సంబంధించి, అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని, అంటే ఎంపీ రఘురామకృష్ణరాజు కావచ్చు ఆ పార్టీ నేతలకు ఉండే ఉపాధ్యాయులు ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. అయితే ఇక్కడ సిబిఐ న్యాయస్థానం న్యాయపరమైనటువంటి అంశాల కింద మనం చూడాల్సి ఉంటుంది. సహజంగా ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వేశారు కాబట్టి సిబిఐ న్యాయస్థానం దాని విచారణకి స్వీకరించింది. వచ్చే నెల 7వ తేదీన దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టబోతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి లీగల్ సెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దీన్ని ప్రాక్టికల్గా ఎట్లా ఎదుర్కోవాలి, న్యాయస్థానంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు దీనికి సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభించినటి నుంచి వాళ్ళు కొంత మానసికంగా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా కొంత న్యాయకోవిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన లీగల్ ఒపీనియన్స్. సహజంగా సిబిఐ న్యాయస్థానాలు చాలా కాలం తర్వాత ఇప్పుడు బెయిల్ పైన ఉన్నటువంటి బెయిల్ ఏదైతే సీఎం స్థానంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి, కొంత న్యాయస్థానాలు కూడా కొంత ఈ వ్యవహారానికి సంబంధించి
వ్యవహరించే తీరు కూడా వేరే విధంగా ఉంటుంది. అయితే దీన్ని లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి 7వ తేదీన విచారణ ప్రారంభమైతే ఏ విధమైనటువంటి వాదనలు వినిపించాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ న్యాయస్థానానికి హాజరు కావట్లేదు. దానికి రకరకాల కారణాలు, ఆయనకున్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. కానీ ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పేసి కోరుతున్నారు కాబట్టి దీనికి ఎటువంటి వాదనలు వినిపిస్తారు. అట్ ది సేమ్ టైం ఈ పిటిషన్ వేయటంతోనే రఘురామ కృష్ణరాజు పని అయిపోద్ది. దీనికి సంబంధించి బలంగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు రద్దు చేయాలి, దానికి గల కారణాలు ఏంటి, అంటే మీడియా ముఖంగా చెప్పేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరాలు ఏంటనేది కూడా బయట ప్రపంచానికి తెలుసు కాబట్టి దీన్ని అంతే సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి లీగల్ సెల్ ఎవరైతే ఉంటారో సీనియర్ న్యాయవాదులు దీన్ని బలంగా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, మిగిలినటువంటి అంశాల్లో ఇటువంటి కేసుల్లో ఎట్లా సిబిఐ స్థానాలు న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి, బెయిల్ రద్దు చేసేటువంటి అంశంలో ఏ విధమైనటువంటి స్టెప్స్ ఉంటాయి, అదేవిధంగా ఇమీడియట్గా పిటిషన్ వేసినంత మాత్రమే బెయిల్ రద్దు అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించాల్సి ఉంటుంది, బలమైనటువంటి కారణాలు చూపించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి హాజరు కావడం లేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అని సాక్షుల పైన కావచ్చు కేసు పైన కావచ్చు ఎంపీ రఘురామ కృష్ణరాజు అంటున్నారు కాబట్టి ఇదే విషయాన్ని న్యాయస్థానం ముందు వాదించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వాదనలు విన్న తర్వాత అప్పుడు రఘురామకృష్ణరాజు తరపున ఉన్నటువంటి న్యాయవాదులు బలంగా తమ వాదనలు వినిపించి ఒకవేళ సాటిస్ఫై అయితే అప్పుడు ఉండేటువంటి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. అలా కాకుండా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి లీగల్ సెల్ కనుక బలంగా దీన్ని ఎదుర్కొని కొంత కోర్టు ముందు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ వేరే ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అదే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షుడి పైన వేసినటువంటి కేసు అనేది మాత్రం కొంత రాజకీయంగా కావచ్చు బయట కూడా చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం ఉంది. అది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇప్పుడు. కాబట్టి 7వ తేదీ తర్వాత ఎటువంటి విచారణలు జరుగుతాయి, సిబిఐ న్యాయస్థానం వాదనలు వినేటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాబట్టి రాబోయేటువంటి రోజులు అంటే మే జూన్ నెలకు దీనికి సంబంధించినటువంటి పరిణామాలంతా కూడా కొంత ఆసక్తికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మురళి, అంటే సోము వీర్రాజు వ్యాఖ్యలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలంటారా సైదాబాబు? అంటే 3 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో జగన్ అధికారంలో ఉండడు అన్నదానికి ఇప్పుడు రఘురామకృష్ణ వేసినటువంటి పిటిషన్ విషయంలో వచ్చినటువంటి విచారణ, అంటే ఈ రెండింటికే ఉన్న సంబంధం ఉందంటారా? ఆ కోణంతోనే సోము వీర్రాజు కామెంట్ చేశారని అనుకోవచ్చా? ఎలా చూడాలి? జనరల్ గా అది సునీల్ దియోదర్ మొదలు పెట్టాడు, సార్ సోమవీర్ రాజు మాట్లాడారు, లేకపోతే ఇంకోవారు మాట్లాడారు. ఇప్పుడు కాదు కదా వాస్తవం ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైల్లో ఉండి తర్వాత బెయిల్ పైన తనడం జరిగింది. ఎలక్షన్ అయ్యేంత వరకు 2019 ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా తను ప్రతి శుక్రవారం పాదయాత్రలో ఉన్నప్పటికి కూడా కోర్టు కట్టండి అయ్యాడు. అవును, ఆయన మీద 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్ కేసులు ఉన్నాయి. అది ఈ రోజు ఉన్నదేం కాదు. కాకపోతే దానిపైన రాజకీయ నాయకుల విమర్శలు ఎప్పటి నుంచో కొనసాగుతా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎప్పుడైతే తను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తను ఒక వెసులుబాటు కలిగింది. వెసులుబాటు ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను ఉన్నాను కావున, తను విధులు నిర్వహిస్తున్నాను కావున, పరిపాలనకి ఆటంకం అవుతుంది కావున నేను కోర్టుకి రాలేకపోతున్నాను అని చెప్పని తన పిటిషన్లు వేయటం, అనుకోకుండా ఈ కోవిడ్ పానిక్ సిచ్యువేషన్లో ఆన్లైన్ క్లాసులు జరగటం, ఇవన్నీ కూడా తనకి ఒక విసులుబాటు కారణమైనటువంటి పరిస్థితి ఉంది. మురళి, ఇది బీజేపీ మాట్లాడినా లేకపోతే టీడీపీ మాట్లాడినా లేకపోతే రఘురామకృష్ణరాజు మాట్లాడినా లేకపోతే ఇంకొకరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది పొలిటికల్ గా ఉన్న అంశము, కేసులు ఉన్న అంశము. కాకపోతే రఘురామకృష్ణరాజు ఆ పార్టీ ఎంపీ ఆ పార్టీ ముఖ్యమంత్రి పైన కేసు వేసి ఆ కేసు పైన తను
పోరాటం చేయటం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. అంటే ఇక్కడ ఇందాక సైద అన్నట్లు తర్వాత దీని ప్రొసీజరు తర్వాత ఇది అనేటువంటిది ఏదైతే ఉందో సార్, దీని అంతటికీ కూడా తను దాదాపు 60 పేజీలతో కూడినటువంటి పిటిషన్లో అనేక అంశాలను పొందుపరిచాడు. ఎందువల్ల ముఖ్యమంత్రి గారికి బెయిల్ రద్దు చేయమని కోరుతున్నాను అనే పాయింట్స్ మెన్షన్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది, ఏం ఎక్కడెక్కడ ఏమేమి జరిగిన సంఘటనలు, అంటే ఈడీబీ కృష్ణకిషోర్ ఆయన విచారణ చేసిన అధికారిని వేధించారని, లేకపోతే గతంలో మరికొంతమంది అధికారులు వేధించారని, లేదా ఎవరైతే గతంలో ఈడీ కేసులు ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంతో ఎలా భాగస్వామ్యం అయ్యారని, ఇవన్నిటినీ కూడా తన దాంట్లో అంశాల్లో పొందుపరిచాడు. దాంతో ఆ కేసుకి ఇప్పుడు విచారణకి తీసుకొని విచారణ పేరు దాని తర్వాత నోటీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దీనిపైన రేపు భవిష్యత్తులో కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ రోజు రోజు పెరుగుతాయి. అసలు సంబంధం లేని కేసు ఇది, ఆ కేసులు వేరు, ఈ కేసు వేరు. ఈ కేసు ఏంటి అరెస్ట్ చేయమని, ఆ కేసు ఏంటి అంటే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఏమైంది, ముఖ్యమంత్రిని కోర్టు అరెస్ట్ చేయాలి అని అంటే ఏమైంది, ముఖ్యమంత్రి రిజైన్ చేయాలి, గవర్నమెంట్ ముఖ్యమంత్రి మారాలి, లేదా గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోవాలి. మరి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పిటిషన్ని రఘురామకృష్ణరాజు వేసి మొత్తం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. గోదావరి జిల్లా ఎటకారంతో మాట్లాడినా కానీ, చిలిపిగా మాట్లాడినా కానీ, కఠినంగా మాట్లాడినా కానీ, ఘాటుగా మాట్లాడినా కానీ, ఆయన పెడుతున్నటువంటి మంట మొత్తం ఎంటైర్ వైసీపీ పార్టీలో బయటికి చాలా చక్కగా నవ్వినట్టున్నా కానీ కింద కాలుతుంది. అది అంటే ఇది ఏమైంది రేపు నెక్స్ట్ సరే మే ఏడు తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్, మళ్ళీ తర్వాత ఇంకొక 5, తర్వాత ఇంకో 10 రోజులు, తర్వాత ఇంకో 15 రోజులు, కానీ దానిపైన అయితే డెసిషన్ తీసుకోవాలి కదా. ఇవన్నీ ఒకవైపు ఉంటాయి. మరలా ఇంకోటి ఏముంది, ఎక్కడైతే కేంద్ర సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారంగా సంవత్సరంలోపు కేసు క్లోజ్ చేయాలి. ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు, ఆ కేసులు క్లోజ్ చేసే అంశంలో ఏం జరిగింది, దీనిపైన విచారణ వేగవంతం చేయాలంటారు, బెయిల్ రద్దు చేయాలంటాడు, విచారణ చేయాలంటారు, బెయిల్ రద్దు చేయాలంటాడు. ఇవన్నీ రోజు రోజుకి ఏమైంది, మొత్తం తన అటెన్షన్ మొత్తం కూడా దీనిపైకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఏమైనా కానీ ఇది రాబోయేటటువంటి రోజుల్లో చాలా రాజకీయ పరమైనటువంటి ప్రకంపనలు సృష్టి రావడానికి అయితే కారణం అవుతుంది మరలే. ఎస్ సార్, రైట్.